నమస్తే హ్యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ఈ నెల 30న టీడీపీ చర్చా వేదిక వేదిక కన్వీనర్ అయ్యన్న పాత్రుడు వెల్లడి జిల్లాపై కరోనా కనికరం తగ్గిన కేసులు ఊరట చెందిన ప్రజలు जीवीएमसी नीट मीटर बिगिंपु चार्जील पेंपु निर्णयानी उपसंहरिंचुकोवाली सीपीएम डिमांड केंद्र राष्ट्र प्रभुत्वालु धरल नियंत्रण चर्यलु चेपट्टाली लेकुंटे प्रजा उद्यमं चेपड़तां टीडीपी हेच्चरिका अप्पन्न सन्निधिलो लक्ष कुंकुमार्चन शास्त्रोक्तंगा निर्वहिंचिन अर्चक स्वामुलु ఇక వార్తల వివరాలు చూద్దాం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై టీడీపీ పోరుబాట పట్టనుంది అందులో భాగంగా ఈ నెల 30న అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్య నాయకులతో చర్చ నిర్వహించనుంది ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదికగా నామకరణం చేశారు ఇందులో ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరో నాయకులు అశోక్ గజపతిరాజు పాల్గొనున్నారు పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జిలు మాజీ ఎంపీలు ప్రజా ప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమ వివరాలను చర్చా వేదిక కన్వీనర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు ఒకసారి మేము వచ్చి ఉత్తరాంధ్ర బాగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇంతవరకు ఆ వెనకబడినట్టు ఫండ్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయో ఆ బ్యాక్వర్డ్ ఫండ్స్ ఇంతవరకు తేలేదు మేము అది అధికారం ఉన్నప్పుడు ఆ 3 సంవత్సరాల ఫండ్స్ మనం తెచ్చారు అంటే వీళ్ళు ఇక్కడ ఏదో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని చెప్పి ప్రజలందరి మధ్యలోని ఒక అపోహ ఒక ఏదో చేస్తామని ఒక భ్రమ చూపిస్తున్నారు తప్ప వాస్తవ రూపంలో చెప్పాలంటే చాలా నిర్లక్ష్యం గురవుతుంది వీళ్ళు కేవలం కక్ష సాధింపుతో ముందుకు వెళ్తున్నారు అందుకే ఇది రక్షణ వేదికగా నామకరణం చేయడం జరిగింది వీటితో పాటు మీరు గమనించే ఉంటారు స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి విషయం ఒక్కసారి వీరు స్టీల్ ప్లాంట్ మేము కాపాడతాం ప్రైవేటైజ్ కాకుండా చూసుకుంటాం అని చెప్పి ఒక్కసారి చెప్తున్నారు ఇంకొకసారి ఏం చేస్తారంటే గంగవరంలో పోర్టులో ఉన్నటువంటి ప్రభుత్వ వాటాన్ని ప్రైవేట్లకు అమ్ముతున్నారు వీళ్ళు ఏ విధంగా నమ్మాలి అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళు వైఖరి అంత కూడా ద్వంద్వ వైఖరి సో ఇలాగా ఉత్తరాంధ్ర ప్రజలందరిని కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలందరినీ వీళ్ళని నమ్మించి ఏదో విధంగా వీళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా వాళ్ళు నట్టిట్లో ముంచుదామన్న ఒక ఆలోచన ఉందని ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఈ ఉత్తరాంధ్రకి సీఎం లాంటి వ్యక్తి సీఎం అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రసక్తే లేదు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులందరితో ముఖ్యమైన నాయకులందరితో కూడా ఇక్కడ మన విశాఖపట్నంలో పార్టీ ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక అనే పేరు మీద ఆ కార్యక్రమం చర్చా వేదిక ఏర్పాటు చేసాం దీంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే మీ అందరికి తెలుసు ఈ 3 జిల్లాలు కూడా మొదటి నుంచి కూడా వెనకబడిన ప్రాంతాలుగా గుర్తింపున్న జిల్లాలు తెలుగుదేశం హయాంలో ఈ 3 జిల్లాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన సంగతి కూడా మీకు తెలుసు ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద చంద్రబాబు నాయుడు ఎంతో దృష్టి పెట్టడం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత అందులో కూడా ఈ 3 జిల్లాల్లో అత్యధిక సీట్లు వాళ్ళని గెలిపించారు గెలిచి 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది ఉత్తరాంధ్ర అని ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా నిర్లక్ష్యం చేశాడో మనందరికీ తెలుసు అంచేత ఒక చర్చా వేదిక పెట్టి ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాకు ఏ విధంగా అన్యాయం చేస్తుంది ఎందుకు పట్టించుకోవట్లేదు మనకున్న సమస్యలను ఎందుకు పూర్తి చేయట్లేదు అన్న విషయంలో చర్చా వేదిక పెట్టాలని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అది రేపు 30వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులను కలవరానికి గురి చేస్తోంది బుధవారం 98 గురువారం 92 కేసులను నమోదు చేసిన వైరస్ శుక్రవారం 79 కేసులు నమోదు చేసింది కేసులు కొంత తగ్గడంతో జిల్లా వాసులు అధికారులు కొంత ఆందోళన తగ్గింది జిల్లావాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది వైరస్ మనుగడ కొనసాగుతోంది కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది రోజుకొకలా కేసులు నమోదు చేస్తూ జిల్లావాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది బుధవారం 98 గురువారం 92 కేసులను నమోదు చేసిన వైరస్ శుక్రవారం 79 కేసులు నమోదు చేసింది
కేసులు కొంత తగ్గడంతో జిల్లా వాసులు అధికారుల్లో కొంత ఆందోళన తగ్గింది. శుక్రవారం నమోదైన 79 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 155228 కి చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 152867 గా నమోదైంది. ఇప్పటివరకు జిల్లాలో మరణాల సంఖ్య 1071 కి చేరింది. వైరస్ పట్టు సడలనందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహావిశాఖ ప్రజల బ్యాంక్ అకౌంట్ల నుంచి చెత్త యూజర్ ఛార్జీల వసూళ్లకు జీవీఎంసీ పాల్పడడం చట్ట వ్యతిరేకమని సిపిఎం నగర కార్యదర్శి వి గంగారావు వాపోయారు. మద్దిలపాలెం సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నీటి ఛార్జీల పెంపు, నీటి మీటర్ల బిగింపు చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తారు. పౌరులకు సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీ ద్వారా వారి బ్యాంక్ అకౌంట్ల నుండి వివిధ రకాల ఛార్జీల వసూళ్లకు పాల్పడడం నేరం కిందకే వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి క్రిమినల్ చర్యలకు జీవీఎంసీకి అవకాశం ఇవ్వడం దుర్మార్గమని వాపోయారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను సిపిఎం ఖండిస్తోందని తెలిపారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను ప్రజల్ని దొంగదెబ్బతోటి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నది. ప్రజల యొక్క బ్యాంక్ అకౌంట్లను రహస్యంగా సేకరించి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బ్యాంక్ అకౌంట్ తోటి లింక్ చేసి ప్రతి నెల 120 రూపాయల చొప్పున చెత్త ఛార్జీల్ని డైరెక్ట్గా బ్యాంకు నుంచి డిడక్ట్ చేస్తూ ఉన్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనైతిక చర్య, క్రిమినల్ చర్య. ఈ చర్యని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. తక్షణమే దీని మీద న్యాయ విచారణ జరిపి ఈ అక్రమ చర్యలకు పాల్పడినటువంటి వారిని చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దేశంలో ఎక్కడైనా కానీ ప్రజల బ్యాంక్ అకౌంట్లని అక్రమంగా దొంగిలించి మున్సిపల్ కార్పొరేషన్ లింక్ చేసినటువంటిది ఈ దేశంలో ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క జీవీఎంసీ తప్ప ఈ దేశంలో ఎక్కడా లేదు. మరి ఇటువంటి చర్యలకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనుమతి ఇచ్చారనేటువంటిది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. నగర మేయర్ గారే అనుమతి ఇచ్చారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వల్యులు ఉన్నారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, వారికి తెలియదా ఈ అక్రమ చర్యలకి? వీటి మీద వాళ్ళిద్దరూ స్పందించాలి. వీళ్ళని మీద చర్యలు కూడా వాళ్ళు తీసుకోవాలనేటువంటిది కూడా నేను సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధరల నియంత్రణ హామీతో అధికారంలోకి వచ్చిన మోడీ జగన్ సర్కార్లు ప్రజల నెత్తిన మోయలేని భారాలు మోపడం దురదృష్టకరమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ వాపోయారు. అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరల పెంపును నిరసిస్తూ ఆయన ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తు ధరలు, అధిక పన్నుల వసూళ్లపై ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. తక్షణమే ఇరు ప్రభుత్వాలు ధరల నియంత్రణ చర్యలు చేపట్టాలని, లేకుంటే ప్రజల భాగస్వామ్యంతో టీడీపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపైన, గ్యాస్ ధరలపైన, నిత్యావసర వస్తువులు ధరలపైన భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇలా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పరిధిలో మొత్తం నియోజకవర్గంలో నాయకులు అలాగే కుటుంబ సభ్యులు అంతా కలిసి ఇవాళ ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ మీద అలాగే గ్యాస్ మీద, నిత్యావసర వస్తువుల మీద ఈ ప్రజల్ని పిండి చేస్తున్నారు, ప్రజల్ని దోచుకుంటున్నారు. ఈ మాట మేము ఎందుకంటున్నామంటే మా ప్రభుత్వం 2014-19 ఉన్నప్పుడు డీజిల్ ధర 71-72 ఉండేది, ఇవాళ 98-99 వెళ్ళిపోయింది. అలాగే పెట్రోల్ ధర 77-79 రూపాయలు ఉండేది, ఇవాళ 108 రూపాయలకి వెళ్ళిపోయింది. గ్యాస్ 450 ఉండేది బండ, 950 అయిపోయింది. నిత్యావసర వసూలు నూనె ప్యాకెట్ 90 రూపాయలు ఉండేది, 190 రూపాయలు అయిపోయింది. అలాగే పప్పులు కానీ, బియ్యం కానీ, ఉప్పు కానీ, పంచదార కానీ, ఈ రకంగా సాధారణ ప్రజలందరినీ దోచేస్తున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద ట్యాక్సులు
వల్ల 3.5 లక్షలు దోచుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 18,000 కోట్లు దోచుకుంటుంది. ఇది చేతగాని అవగాహన లేని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం వల్ల ఈ యొక్క ప్రజల్ని ఇలా మోసం చేస్తున్నారు. ట్యాక్స్ కూడా పెట్రోల్ డీజిల్ అనేది నిత్యావసర వస్తువుల కింద పొందుపరుస్తూ జిఎస్టీ యాక్ట్లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చాప్టర్ నెంబర్ 7 పారా నెంబర్ 2లు పొందుపరిచారు. దాన్ని అమలు చేయకుండా 2 దొంగలు అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ప్రజలను దోచుకుంటున్నారు. ఈ ట్యాక్స్ 5% లోపలే ఉండాలి, కానీ 32 నుంచి 38% పరపున లీటర్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 30 రూపాయలు దోచుకుంటున్నారు. ఈ రకంగా 1 లీటర్కి 30 రూపాయలు దోచుకుంటుంటే కోట్ల లీటర్లు డీజిల్ కొన్ని 100 కోట్ల లీటర్లు డీజిల్ పెట్రోల్ ప్రతి నెల ప్రజల మీద భారం పడుతుంది. ఈ ప్రభుత్వాన్ని బుద్ధొచ్చేలాగా ఆ జగన్మోహన్ రెడ్డికి, ఆ మంత్రులకి, ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలకి జ్ఞానోదయం కలిగించేలాగా రాబోయే రోజుల్లో మీ కార్యక్రమం చేపడతాం. రాబోయే రోజుల్లో వీళ్ళు ప్రజల బుద్ధి చెప్తారు, వీళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం ఖాయమని ఇవాళ తెలియపరుస్తున్నాం. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవేరి సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ఆలయ బేడ మండపంలో అధిష్ఠింపజేసి అర్చక స్వాములు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి షోడశోపచారాలు సమర్పించారు. లక్ష్మి సహస్రనామావళిని పఠిస్తుండగా అర్చక స్వాములు 10 ఆవృతులు కుంకుమతో పూజలు చేశారు. అలాగే స్వామివారి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రజిత గరుడ వాహనంపై ఉంచారు. ఆనవాయితీ ప్రకారం భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ప్రత్యక్ష ప్రధానం ప్రాత్మరం భారం రుద్రం నగరం భవనం ప్రసన్నం భాసనం పాపనం సుతాన్యాం పురాణ విషం పురుషం పురుజం స్క్రాక్షం స్వాసన వాసన వాసన సర్గణం సుమరాజం సుమానమ జగద్వ్యానం తాసన్ రోషన్ దులసం భూతవాసన వాసన శ్రీనివాసం సుమాన్ వాసన మూలాద్వాసన ధర్మవాసన తృణే నమ ధనంజయానందంజానం సుంజాన్ సూత్రాన్ని సుంజాన్ నిర్జనా నిరాంకురాన్ గణాత్రం సుంజానమ నిర్వాణ ప్రధాన నిరాలంబానం నీలాన్ష్టాన్ గణాయ మంగళాయ మహోత్సే సింహశైల నివాసాయ శ్రీండ సింహాయంగళం. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ రాష్ట్ర ఎమ్మెల్యే స్థానాలు, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ్ పోటీ చేసిన స్థానాలు మినహా అన్ని స్థానాల్లోనూ రైట్ ఇండియా మూమెంట్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు పైడి వెంకట లక్ష్మీనాయుడు తెలిపారు. డాబా గార్డెన్స్ విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైట్ ఇండియా మూమెంట్ పార్టీ జాతీయ పార్టీ అని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తమ పార్టీ సిద్ధాంతమని పేర్కొన్నారు. ప్రధానంగా ఆరోగ్యంగా జీవించే హక్కు సహా మొత్తం 50 అంశాలు అజెండాగా తమ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళుతుందని తెలిపారు. అయితే మా రైట్ ఇండియా మూమెంట్ పార్టీ ఏం చేయబోతుందంటే, రైట్ ఇండియా మూమెంట్ పార్టీ ఒక అద్భుతమైనటువంటి ఎజెండా, 50 పాయింట్ల ఎజెండా ఉన్నది. ఇది ప్రజలకి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకుగాను ప్రజలనే భాగస్వామ్యులుగా కోరుతుంది. బై 2021-2022 మేము అన్ని దేశంలో అన్ని స్థానాలకి పోటీ చేయబోతున్నాము. ఒక ఢిల్లీలో ఎమ్మెల్యే స్థానాలు వదిలేసి మిగతా స్థానాలు అన్నీ పోటీ చేస్తున్నాము. అలాగే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు పోటీ చేసే స్థానాన్ని మేము వదిలేస్తున్నాము. మిగతా అన్ని స్థానాలకి మా అభ్యర్థి నిల్చోబెడుతున్నారు. అలాగే ఏంటంటే మా రైట్ ఇండియా మూమెంట్ పార్టీ ధైర్యం ఏంటంటే, మేము ఏదైతే 50 పాయింట్ల ఎజెండా మేము ప్రజల ముందు ఉంచుతున్నామో అది కేవలంగా ప్రజా అవసరాలను తీర్చడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే దీనికంటే మేము ఏదైతే మేము చెప్తున్నామో అది కేవలంగా అంటే ఒక దేశానికి, మన దేశానికి ఒక రోజులో 24 గంటల్లో 24 లక్షల కోట్లు వస్తుంది, 9,700 కోట్లు వస్తుంది. 9,700 కోట్లు కనుక మనం పెడితే, హాస్పిటల్స్ కోసం పెడితే 370 హాస్పిటల్స్ కట్టచ్చు. అటువంటి మీరు అందరు చూసారు ఈ కరోనా సమయంలో ఎంతోమంది హాస్పిటల్స్ లేక, బెడ్లు లేక, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్లు లేక ఎంతోమంది మరణించారు. అయితే మనిషిగా మనం చేయవలసింది ఏంటంటే, ఎక్కడో ఒక దగ్గర మనం ఆలోచన మొదలు పెట్టాలి. ఆ ఆలోచన అనేది రైట్ ఇండియా మూమెంట్ పార్టీ మొదలుపెట్టింది. అలాగే దేశం మొత్తం మీద చాలా స్థానాలు భర్తీ అయ్యాయి.
తల్లిదండ్రులు కాలేజీల యాజమాన్యాల అందరి మేలును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో తొలిసారిగా ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్లు జూనియర్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసిందని 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ మీడియాకు తెలిపారు. వంటౌన్లోని తన కార్యాలయంలో సహచర కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ద్వారా జగన్ సర్కార్ ఆయా విద్యా సంస్థల నిర్వహణకు అయ్యే వాస్తవిక ఖర్చును ప్రామాణికంగా తీసుకుని ఫీజులను నిర్దేశించిందని తెలిపారు. దీన్ని తల్లిదండ్రులు ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు స్వాగతిస్తున్నారని చెప్పారు. పంచాయతీ పట్టణ కార్పొరేషన్ల వారీగా ఫీజులు నిర్ణయించిందని అతిక్రమించి అధిక ఫీజులు వసూలు చేస్తే 9150381111 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చని సూచించారు. మున్సిపల్ విశాఖపట్నం అంటే మన మున్సిపల్ కార్పొరేషన్ దాంట్లో వస్తుంది, ఎందుకంటే గ్రేటర్గా స్పెసిఫిక్గా వేరే ఇవ్వలేదు. సో మున్సిపల్ కార్పొరేషన్ దాంట్లోనే వస్తుంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదైతే రిలీజ్ చేశారు, ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో స్పెసిఫిక్గా ప్రైమరీ స్కూల్స్ అంటే నర్సరీ నుంచి 5th వరకు 12,000 రూపాయలుగా ఫైనలైజ్ చేశారు కార్పొరేషన్ లిమిట్స్లో. అలాగే హై స్కూల్ అంటే 6th నుంచి 10th వరకు 18,000గా ఇది సంవత్సరానికి తీసుకోవాల్సిన ఫీజు. అలాగే హాస్టల్ ఉంటే ఆ హాస్టల్ ఫీజు 24,000 కార్పొరేషన్ లిమిట్స్లో. అలాగే జూనియర్ కాలేజీలకి మ్యాథ్స్ సైన్స్ అయితే 20,000 తీసుకోవాలి సంవత్సరానికి. అలాగే ఆర్ట్స్ అయితే 18,000 తీసుకోవాలి. అదే హాస్టల్ ఫెసిలిటీ ఉంటే 24,000 తీసుకోవాలి. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ స్లాబ్ రేట్స్. ఏదైతే దీనికంటా ఎక్కువ ఛార్జ్ చేయకూడదు. అలాగే తల్లిదండ్రులకు కూడా మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం ఏంటంటే, దీనికంటా ఎక్కువ ఎవరైనా స్కూల్స్ ఛార్జ్ చేస్తే మీరు దయచేసి అదనపు డబ్బులు కట్టద్దు. అలాగే వాళ్ళు డిమాండ్ చేస్తే కానీ మీరు ఒక టోల్ ఫ్రీ నంబర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ అని చెప్పేసి సీఎం గారు ఒకటి పెట్టడం జరిగింది. దానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు, 9150381111. ఈ నంబర్కి కాల్ చేసి ఎవరైనా ఫిర్యాదులు చేయొచ్చు. అలాగే ముఖ్యంగా మీకు తెలుసు జీవీఎంసీ లిమిట్స్లో ఈరోజు మన 61 మంది వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు ఉన్నాం. ఈ కార్పొరేటర్ల దృష్టి కూడా తల్లిదండ్రులు ఎవరినుంటే ఈ యొక్క స్కూల్స్ ఎక్కువ తదనపుగా ఛార్జ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ దృష్టికి తేవచ్చు. విద్యను ఉంటేనే వైద్యం ఉంటుంది, ఎందుకంటే ఈరోజు ఎంతోమందిగా ఉచితంగా విద్యను అందించాలనే గొప్ప సదుద్దేశంతో ఈరోజు స్కూళ్ళందరి మీద కూడా నియంత్రణ చర్యలు చేపట్టారు. ఫీజు నియంత్రణ చర్య రియల్గా ఈ ఫీజు నియంత్రణ చర్య మాత్రం పాటిస్తే సక్రమంగా వసూలు చేసిన వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఆనందదాయకమైంది. 90% పేరెంట్స్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సక్రమ మార్గంలో స్కూళ్ళు యాజమాన్యం ఎవరైతే రన్ చేస్తున్నారో, అంటే ఈ స్కూల్ నడిపించడం కూడా స్కూల్ రన్ చేసిన యాజమాన్యంకి సమాజంలో ఒక గుర్తింపు గౌరవం. ఎందుకంటే ఇది పారదర్శకమైన ఫీల్డ్, స్కూల్ని కాలేజీలు రన్ చేయడం అన్నది. ఇటువంటి కాలేజీలు అందరూ కూడా ఎందుకంటే పేరు కోసం ఒక కాలేజీ రన్ చేయడం అలా జరుగుతుంది. అలా పేరు కోసం ఎందుకంటే ఇప్పుడు చూసారు కదండి రాజులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మన విజయనగరం మహారాజులు కానీ వాళ్ళందరూ కూడా విద్యని 10 మందికి పంచాలన్న గొప్ప సదుద్దేశంతో ఎంతోమంది సొంత డబ్బులు వెచ్చించి విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు అన్నీ పెట్టడం జరిగింది. అలాంటి విద్యనే వాళ్ళు పారదర్శకంగా రూపొందించి పేదవారు అందరికీ కూడా అందించేయడం జరిగింది. అటువంటి విద్యని కొందరు అంటే అక్రమార్జులు ఎవరైతే అక్రమంగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఏంటంటే ఈ సీట్లు అమ్ముకోవడం కానివ్వండి అక్రమంగా వసూలు చేయడం కానివ్వండి జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే మాత్రం ఇది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పారదర్శకంగా పెట్టారు ఈ ఫీజు నియంత్రణ చర్య, రాబోయే రోజుల్లో చాలా ఖచ్చితంగా ఇది అమలు పరుస్తాము. ధరల నియంత్రణ హామీతో అధికారంలోకి వచ్చిన మోడీ జగన్ సర్కార్లు ప్రజల నెత్తిన మోయలేని భారాలు మోపడం దురదృష్టకరమని టీడీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అకిరెడ్డి జగదీష్, పార్టీ ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిక్కాల విజయకుమార్లు వాపోయారు. అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా రైల్వే న్యూ కాలనీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరల పెంపును నిరసిస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర వస్తు ధరలు అధిక పన్నుల వసూళ్లపై ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. తక్షణమే ఇరు ప్రభుత్వాలు ధరల నియంత్రణ చర్యలు చేపట్టాలని, లేకుంటే ప్రజల భాగస్వామ్యంతో టీడీపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు
రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ధరలు తగ్గాలి, జగన్ పోవాలన్న నినాదంతో మన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధరలు, పెట్రోల్ అయితే ఏమి, డీజిల్ అయితే ఏమి, గ్యాస్ అన్ని నిత్యావసర వస్తువులు అన్ని ధరలు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరంలో అన్ని డబలు చేయడం జరిగింది. దీన్ని తగ్గించాలని నినాదంతో మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మన విశాఖపట్నంకు సంబంధించి ఎలక్షన్ ముందు, మన మున్సిపల్ ఎలక్షన్కి ముందు ఈ పన్ను పెంచము, చెత్త పన్ను ఉండదు, మున్సిపల్ ట్యాక్స్ ఉండదు అన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? చెత్త మీద ట్యాక్స్ వేస్తున్నారు, అలాగే ఆస్తి పన్ను పెంచుతున్నారు, వాటర్ ట్యాక్స్, మళ్ళీ కొత్తగా మురుగుదొడ్డి ట్యాక్స్ కూడా వస్తుందంట. ఇవన్నీ చూసి ఇవన్నిటికీ కారణం పతనానికి, వైసీపీ ప్రభుత్వం పతనానికి కారణం అవుతుంది ఈ ట్యాక్సులు పెంచడం వల్ల. అలాగే రానున్న రోజుల్లో ఇంకా అనేక నిరసన కార్యక్రమాలు చేసి మన వైసీపీ ప్రభుత్వానికి కనుప్పి కలిగేలాగా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏం చేయాలా, నిత్యావసర వస్తువులు ఎలా తగ్గించాలా, ఈ యొక్క గ్యాస్ ప్రతి ఒక్కరికి అతి విలువైన ఖర్చు, ప్రతిరోజు ఇంట్లో పొయ్యగలిగిపోతావు అలాంటి గ్యాస్ ఈరోజు మన రాష్ట్రం ట్యాక్స్ని తగ్గించి గ్యాస్ ధరలు తగ్గిస్తారని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా టీడీపీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. అలాగే పెరిగిన కందిపప్పు, నిత్యావసర వస్తువులు, ఉల్లిపాయ, టమాటా ప్రతి ఒక్కటి కూడా గమనించి, నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, 10 మందిలో ఇద్దరు జబ్బుగాలు ఉన్నారు, 8 మంది నిరుపేద మధ్యతరగతులు ఉన్నారు, వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిత్యావసర వస్తువులు తగ్గించమని మీ యొక్క ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో భవన కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అవసరమైన ఇసుక సామాను అంతా కూడా రేట్లు తగ్గించి ఈ యొక్క రాష్ట్రంలో ఎవరు ఇబ్బంది పడకుండా చూస్తారని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని గద్దెక్కించింది కాబట్టి ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు కాపాడండి. రాబోయే రోజుల్లో ప్రజలు తిరగకముందే మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ నిత్యావసర తరగతులు తగ్గించి మీద మీ మీద అభిమానాన్ని పెంచుకోండి, మీ మీద నమ్మకం పెంచుకోమని ఒక నిర్ణయం చేస్తున్నాం. తప్ప మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రజలకు మద్దతుగా కూడా ఈ ధర్నా చేస్తున్నాం. విశాఖపట్నం టైల్స్ అండ్ శానిటరీ వేర్ మర్చెంట్స్ అసోసియేషన్ 10వ వార్షికోత్సవ సమావేశం ఆదివారం సిరిపురం ఓడా చిల్డ్రన్ థియేటర్లో జరగనున్నట్లు అధ్యక్షులు అనుమల రామకృష్ణ చెప్పారు. రామటాకీ సమీపంలోని అసోసియేషన్ కార్యాలయంలో సంబంధిత కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఓడా చిల్డ్రన్ థియేటర్లో ఆదివారం జరిగే తమ అసోసియేషన్ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మేయర్ గొలగాని హరివెంకట కుమారి పాల్గొంటారని చెప్పారు. 29/8/2021 10th యాన్యువల్ జనరల్ బాడీ మీటింగు మరియు మా సావనీరి డైరెక్టరీ రిలీజ్ ఫంక్షన్ ఓడా చిల్డ్రన్ థియేటర్ అప్స్టేట్స్లో మన ఎంపీ, మన ఎంవీవీ సత్యనారాయణ గారు మరియు మన మేయర్ గారు మరియు స్టేట్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ గారు వీరి అందరి ఆధ్వర్యంలో ఈ డైరీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఉదయం 11 గంటలకి చాలా గ్రాండ్గా జరుగుతుంది. మా సభ్యులందరూ దాదాపుగా 300 మంది సభ్యులు ఇచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఓడా చిల్డ్రన్స్ థియేటర్లో ఈ 10వ వార్షికోత్సవ మా అసోసియేషన్ తాలూకా మీటింగు, తర్వాత సౌని రిలీజు మన ఎంపీ గారి చేతుల మీద జరగబోతుంది. ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్యాచరణ, రాబోయే రోజుల్లో అసోసియేషన్కి మేలు జరిగే విధంగా, అందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని ఈ మీటింగ్లో మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. తర్వాత చీఫ్ గెస్టులు అందరూ వచ్చారు, వాళ్ళు సత్కరించి మా మెంబర్లందరినీ కూడా విష్ చేసి మా ఉన్న సమస్యలని డిస్కస్ చేసుకోవాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జీవీఎంసీ 39వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ను జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా నియమించింది. ఈ సందర్భంగా అతనిని 35వ వార్డు కార్పొరేటర్ పిల్లూరి భాస్కర్రావు, వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తల తరపున ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ పార్టీలో పనిచేసే వారికి, సమర్థులకు తగిన గుర్తింపు ఉంటుంది అనడానికి సాదిక్ నియామకమే నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం జగన్, ఎంపీ విజయ్ సాయిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉరుకోటి నారాయణరావు, ఆళ్ల లీలావతి తదితరులు పాల్గొన్నారు. Let's go.
బోర్డు మెంబర్ గా ఉన్నారు అందరూ కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ లో ఉన్న వాళ్ళు ఆ బోర్డు లో ఉన్నారు. అటువంటి స్థానంలో నా తమ్ముడు మొహమ్మద్ సాలిహ్ ఉండడం నిజంగా నాకు చాలా గర్వకారంగా ఉంది. నాకు గర్వకారంగా ఉందండి. ఇక్కడ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ఈ నెల 30న టీడీపీ చర్చా వేదిక. వేదిక కన్వీనర్ అయ్యన్న పాత్రుడు వెల్లడి. జిల్లాపై కరోనా కనికరం, తగ్గిన కేసులు, ఊరట చెందిన ప్రజలు. జీవీఎంసీ నీటి మీటర్ల బిగింపు, ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, సిపిఎం డిమాండ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణ చర్యలు చేపట్టాలి, లేకుంటే ప్రజా ఉద్యమం చేపడతాం, టీడీపీ హెచ్చరిక. అప్పన్న సన్నిధిలో లక్ష కుంకుమార్చన, శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.